183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో కలిసి ఈరోజు వారు వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడడం జరిగింది. 2024 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అధికారులతో కూడా వారు వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 65 నుంచి 70 లక్షల మంది పెన్షన్దారులకి 3000 రూపాయలు పెన్షన్ చేసేటువంటి కార్యక్రమం ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం హామీని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం. మీ అందరూ తెలుసు, అప్పటి వరకు 2019 ఫిబ్రవరి వరకు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఎప్పుడైతే ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెన్షన్ పెంచుతున్నామని చెప్పానంటే 1 నెల రోజుల క్రితం వారు పెన్షన్ని 2000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. దానికి అనుగుణంగా మేము ఏదైతే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయల వరకు తీసుకెళ్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం రేపు 1వ తారీఖున 3000 రూపాయల పెన్షన్ని వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఆ పెన్షన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. తర్వాత 19వ తారీఖున స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డిన 19 ఎకరాల విస్తీర్ణంలో 404 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 1 లక్ష మంది అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 సచివాలయాల నుంచి కనీసం 5 గురన్న రిప్రజెంట్ చేసేటువంటి విధంగా 1 లక్ష మందితో కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి చేపట్టడం జరిగింది. 23వ తారీఖు నుంచి వైఎస్ఆర్ ఆసరా, ఎన్నికల ముందు 11 ఏప్రిల్ 2019 వరకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పేరిట ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లిస్తామన్నటువంటి మాట ఏదైతే చెప్పామో 25,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 3 విడతల్లో 19,200 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఆఖరి విడత 6400 కోట్ల కూడా రేపు 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దాన్ని కూడా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రంలో 1 లక్షలాది మంది మహిళలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే 5వ నుంచి 14వ తారీఖు వరకు వైఎస్ఆర్ చేయూత, 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని, వారి ఆర్థిక స్వలంబన కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా 10 రోజుల పాటు అది కూడా నిర్వహించాలని చెప్పి 4 కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతిష్టాత్మక తీసుకొని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరం కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. రేపు 3వ తారీఖున మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్ 3000 రూపాయలు చేసేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కాకినాడలో దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం.